మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న వనమహోత్సవం సభ ప్రాంగణం ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్, సీఎం ప్రోగ్రాం సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఇక్కడ మొక్కలు నాటి వన మహోత్సవం ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇవ్వబోయే ఇళ్ల స్థలాల లే అవుట్ల ముందు జగనన్న పచ్చతోరణం కింద మొక్కలు నాటుతున్నాం. జగనన్న పచ్చతోరణం కింద రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి మొక్కకు ట్రే గార్డ్ ఏర్పాటు చేసి 80% మొక్కలు లక్ష్యంగా మొక్కలు కాపాడే బాధ్యత గ్రామ సర్పంచ్లకు ఇచ్చాము. నిర్లక్ష్యం చేస్తే వారిపై ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం, ఆ విధంగా దాదాపు 30 లక్షల పైన ఈరోజు హౌస్ సైట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఏదో కాగితం రాసి చేయకుండా వారి సైట్ వాళ్ళకు చూపించే విధంగా లేఅవుట్లన్నీ కూడా వేసి, ఈ విధంగా లేఅవుట్లన్నీ కూడా ఫామ్ చేసి ఆ లేఅవుట్లలో వాళ్ళకు వాళ్ళ పట్ట డిమార్కేట్ చేసి వాళ్ళందరినీ పట్టాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం. ఇది ఏదైతే జగనన్న పచ్చతోరణం కింద ఈ రాష్ట్రమంతా కూడా అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కానీ ఆ విధంగా చేసేది కాకుండా దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడైతే లేఅవుట్లు ఉన్నాయో ఈ 30 లక్షల పై చిలుపు పట్టాలకు ఆ లేఅవుట్లలో అంతా కూడా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయాలని, దీంతో రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ జగనన్న పచ్చతోరణం కింద ఈ రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు ఈ సంవత్సరం నాటాలని చెప్పే కార్యక్రమాన్ని సోషల్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో, అటవీ శాఖ ఆధ్వర్యంలో మా దీంతో ఎన్ఆర్ఈజెస్ అంటే ఉపాధి హామీ కింద ఏదైతే నిధులు ఇస్తున్నామో ఆ నిధులతో ఇవన్నీ కూడా సద్వినియోగం చేయాలని చెప్పి చెట్లు పెట్టేదే కాకుండా వాటికి ట్రీ గార్డులు ఇవ్వడం, సంవత్సరం పొడుగునా నీళ్లు సప్లై చేయడం, వాటరింగ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం. ఈ కార్యక్రమం ఏదైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు, హరిత తోరణమని ఇంకోటి ఇంకోటి ఆ విధంగా ఇక్కడ జగనన్న పచ్చ తోరణం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని రేపు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అదే సమయంలో అన్ని లేఅవుట్లోను అన్ని అవెన్యూ అంటే రోడ్డు కూడా ఉన్నాను. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు నాడు నేడు కింద మనం స్కూల్స్ మోడర్నైజ్ చేస్తూ ఉన్నాం, మరి కాంపౌండ్ వాల్స్ ఇస్తూ ఉన్నాం. అక్కడ ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంటుంది, పశువులు కానీ ఇతర జంతువులు కానీ అన్ని వచ్చి నాశనం చేయకుండా చెట్లు కాపాడేదానికి అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి నాడు నేడు కింద ఏదైతే స్కూల్స్ చేసేదో అక్కడ కూడా ప్లాంటేషన్ చేస్తారు. అదేవిధంగా హాస్పిటల్స్ నాడు నేడు కింద మోడర్నైజ్ చేస్తున్నారు. హాస్పిటల్స్లో కూడా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కింద అక్కడ కూడా చెట్లు పెంచడం జరుగుతుంది. ఈ విధంగా 20 కోట్ల మొక్కలు ఈ సంవత్సరం మనము చేపట్టడం జరుగుతుంది, నాటడం చేపట్టడం జరుగుతుంది. ఊరికే ఏదో యాదృచ్ఛికంగా నాటేసేది కాకుండా వాటికి సంవత్సరం పొడుగున ట్రీ గార్డ్స్ వేసి సంవత్సరం పొడుగున వాటికి వాటరింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా సర్వైవల్ రేటు 80% పైన ఉండాలని చెప్పి ఇప్పటికే ఒక పంచాయతీ యాక్ట్ కూడా అమెండ్ చేసి అది సర్పంచులకు ఆ బాధ్యత ఇచ్చాం. 50% 80% కంటే ఎక్కువ చెట్లు సర్వైవ్ కావాలి, 80% కంటే తగ్గితే ఆ సర్పంచుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా యాక్ట్లు కూడా పొందుపరిచి యాక్ట్ కూడా చేశాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు ఈ జాగ్రత్తలు అంతా తీసుకుంటా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో పచ్చదనం అనేది చాలా ఎక్కువగా, ట్రీ కవర్ అనేది గ్రీన్ కవర్ అనేది చాలా ఎక్కువగా చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని చేస్తూ ఉంది. అంచోత జగనన్న పచ్చతోరణం కింద ఇవన్నీ కూడా తీసుకునేదే కాకుండా చాలామందికి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది, ఈ చెట్లను పెంచడంతో అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నారు. రేపు ఈ కార్యక్రమం ఇక్కడ మా వసంత కృష్ణప్రసాద్ గారు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ ఇబ్రహీంపట్నం దగ్గర ఈ లేఅవుట్లో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు.